లేకుండా మీ నడుము నొప్పికి శాశ్వత పరిష్కారం శ్రీ గాయత్రి ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ సెంటర్ విజయవాడ కరం సుమన్ టీవీకి స్వాగతం నవంబర్ నెల ద్వాదశ రాసుల వారికి ఏ రకంగా ఉండబోతుంది నవగ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి ఆ నవగ్రహాలు ఎటువంటి ఫలితాలను అందించబోతుంది విద్య ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం వీటన్నిటిలోని ఆ నవగ్రహాలు ఎటువంటి ఫలితాలని అందజేస్తున్నాయి మన కొన్ని విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు గురుగారు నమస్కారం అండి నమస్కారం గురువు గారు ముందుగా అంటే ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియజేసే ముందు ఈ ద్వాదశ రాశుల వారికి నవగ్రహాలు స్థానాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియజేస్తారా శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీఠ నిలయ సరస్వతి నమోస్తతే అందరికీ నమస్కారం ఈరోజు మనం అంటే ఫస్ట్ నవంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ముప్పై నవంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఎక్కడ ఉన్నాయో ఎప్పుడు తెలుసుకుందాం ముందుగా రవి వచ్చేసి మనకి వృశ్చిక క్లాసులో ఉన్నారు అలాగే కుజుడు మరియు బుధుడు కూడా మనకి వృశ్చిక రాశిలో ఉన్నారు అలాగే గురు వచ్చేసి మనకి మేషరాశిలో సింగిల్గా ఉన్నారు రాహుతో కలయిక విడిపోయిందండి కాబట్టి గురుచండాలయం కూడా వెళ్ళిపోయింది కాబట్టి మేషరాశిలో విడిగా గురువు ఉన్నారు అలాగే శని వచ్చేసి మనకి స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు అలాగే మనకి రాహు వచ్చేసి మీనరాశిలో ప్రవేశించే ప్రస్తుతం ఏడనార్థం పాటు అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ పాటు రాశిలో ఉంటారు అలాగే మనకి కేతు వచ్చేసి మనకి కన్యా రాశిలో ఉన్నారు కన్యా రాశిలో కేతు ఏణార్థం పాటు ఉంటారు అలాగే శుక్డు వచ్చి మనకి అదే కన్యా రాశిలో ఉన్నారు నీచస్థానంలో స్థానంలో ఉన్నారు గురుగారు మరి ఈ వృష్టికి రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది కదా ఈ నవంబర్ మాసం వీరికి ఏ రకంగా ఉండిపోతుంది గురు రాహువులు ఏ స్థానాల్లో ఉన్నారు ఎలాంటి ఫలితాన్ని ఇస్తున్నారు వృష్టికి రాశి అనగానే మనకి విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ నక్షత్రాల సమూహం వచ్చేసి మనకి వృష్టికి రాశిలోకి వచ్చింది వస్తువు మీరు అన్నట్టు అర్ధాష్టమ శ్రీని అన్నారు ఖచ్చితంగా అర్ధాష్టమ శ్రేణి నడుస్తుందండి మూడు రాసులు వాళ్ళకి అర్ధాష్టమి శని వచ్చినా అష్టమ వచ్చినా ఏళ్ళనాటి శని వచ్చినా ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది ఒకటి సింహరాశి ఎందుకంటే సింహరాశి అధిపతి రవి రవికి శనికి అస్సలు పడదు అలాగే ఇంకో సెకండ్ రాశి వచ్చేసి మేషరాశి దానికి అధిపతి కుజుడు కుజుడికి శనికి అస్సలు పడదు అలాగే మూడో రాశి వచ్చేసి వృశ్చిక రాశి దాని అధిపతి కూడా శని సో శనికి కుజుడికి పడదు ఈ మూడు రాశుల మటుకు చాలా ఇబ్బంది కలుగు కలగజేస్తారు అన్నమాట అటు ఆర్థికంగా కానివ్వండి ఆరోగ్యపరంగా కానివ్వండి ఇంట్లో భార్యాభర్తల మధ్యన కానివ్వండి అలాగే మనకి వృత్తి కానీ ప్రవృత్తి కానీ వ్యాపారీత కానీ సాధారణంగా చాలా ఇబ్బందులు కలగ చేస్తాడు అంటే వాళ్ళ రాశి అధిపతి శని కాబట్టి వృశ్చిక రాశికి వృష్టి కుజుడు అండి కుజుడ కుంభరాశిలో ప్రస్తుతం శని ఉన్నాడు కాబట్టి అది దాని అధిపతి శనియాడు కుజుడికి శనికి పడదు కాబట్టి ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి అనమాట అలాగే ఇవి ఇప్పుడు ఏదైతే పడదో అలాగే మనం జాతకాలు మ్యాచ్ మేకింగ్ చేసినప్పుడు కూడా ఇవే చూడాలండి ఇప్పుడు ఈ వృష్టికి రాశి వారు ఆ మకర రాశి వారిని చేసుకోకూడదు ఎందుకంటే మకర రాశి అధిపతి శని కాబట్టి అలాగే కుంభరాశి అధిపతి శని కాబట్టి ఈ వృశ్చిక రాశి వారు వాళ్ళని వివాహం చేసుకోకూడదు అనమాట ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి వారిద్దరికి పడదనమాట సో ఎప్పుడు కూడా గ్రహ మైత్రి అనేది కూడా చూస్తూ ఉండాలి రాశికి అధిపతి ఎవరైతే ఉన్నారో అటు అమ్మాయి రాశి అధిపతి ఎవరు అబ్బాయి రాశి అధిపతి ఎవరు వాళ్ళిద్దరూ మిత్రులైతే పర్లేదు సమ్ములైతే పర్లేదు అలాగే నక్షత్రాధిపతులను కూడా చూసుకోవాల్సింది నక్షత్రాధిపతి 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 చూసినప్పుడు తారాబలం అంటారన్నమాట సో మనకి సంపత్ తార పరమిత్ర తార నైధన తార సాధన తార ఇలా మిత్రతార ఇలా చూస్తామన్నమాట సో ఫస్ట్ తారాబలం అంటే నక్షత్రం టు నక్షత్రం చూడడం తర్వాత రాశి నుంచి రాశి చూడడం తర్వాత లగ్నం నుంచి లగ్నం చూడడం మూడు రకాలుగా అండి సో ఇలా మనం చూసినప్పుడు సాధారణ వృష్టికి రాసి వారికి కుంభరాశి వారితో పడదు అలాగే వృష్టికి రాశి వారికి మకర రాసితో అసలు పడదు సో వృషిక రాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి బుధుడితో పడదు కాబట్టి అటు మిథున్ రాశి అధిపతి బుధుడు కాబట్టి మిథున రాసితో పడదు కన్యా రాశితో కూడా పడదు అన్నమాట సో చాలా జాగ్రత్తగా చూడాలి సో ఈ పడకపోయిన పళ్ళ కానీ హస్బెండ్ స్థానం చూసినప్పుడు వాటికి ఈ నక్షత్రాలు రాసులు చూసుకుంటే మంచిది ఎందుకంటే వాళ్ళిద్దరూ అన్యోన్యంగా జీవితాంతం కలిసి ఉండాలి కాబట్టి వాళ్ళకి చూసుకుంటే సరిపోదు గురుగారు మరి వీళ్ళకి ఈ గురుగ్రహ బలం ఎలా ఉంది అలాగే రాహు కూడా మారుతున్నాడు కాబట్టి రాహు ఎందులోకి వస్తున్నాడు వీళ్ళకి ఎలా సహకరిస్తాడు సరే వీరికి ఏంటంటే మెయిన్ అర్ధాశ్రమ నడుస్తుండడం ఒక మైనస్ పాయింట్ అయితే ప్రస్తుతం గురువు కూడా స్థానంలో ఉన్నాడు వాడు ఏమాయడంటే ద్వితీయ స్థానాధిపతి పంచమ స్థానాధిపతి అయ్యాడు ద్వితీయ అంటే కుటుంబ స్థానం నేత్రస్థానం వాక్స్థానం ధనస్థానం అయినమాట సో కుటుంబంలో చిన్న చిన్న కలహాలు ధనంలో కూడా కొంచెం ఇబ్బందులు అలాగే వాకులో కూడా ప్రాబ్లం రావడం ఎందుకంటే కొంచెం ఏదో మాట అనేయడం సో దాంతో అవతల వాళ్ళు ఫీల్ అవ్వడం హర్ట్ అవ్వడం వీళ్ళని మళ్ళీ దూషించడం అనేది జరుగుతుంటే సో నేత్రం అంటే కళ్ళు ప్లస్ ఆరోగ్యం కూడా సో ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండవు అలాగే పంచమ స్థానం అంటే సంతాన స్థానం సో సంతానంతో కూడా వైరుధ్యం కలగడం సంతానంతో ప్రాబ్లమ్స్ ఉండడం సంతానం కూడా చిన్న చిన్న ఇబ్బందులు కలగడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి అన్నమాట కాబట్టి ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి అటు గురువు దైబలం మామూలుగా లేకపోయినా కూడా గురుబలం ఈ ద్వితీయ పంచమాధిపతి అవ్వడం చేత ఇవన్నీ కూడా నష్టాలు ఉన్నాయి అన్నమాట వృష్టికి రాసి వారికి కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండడం అవుతాం అంటే వాకు జాగ్రత్తగా పెట్టుకోవడం మాట అదుపులో పెట్టుకోవడం ఎవరిని ఏం దూషించకుండా ఉండడం చెడు ఏం తల తలంపు పెట్టుకోకుండా ఉండడం ఇవన్నీ కూడా చేస్తుండాలన్నమాట సో రాహుకేతులు మటుకు లాభస్థానంలో కేతు చాలా బాగున్నాడు పంచమంలో రాహును కూడా పర్వాలేదు అంటే ఎక్కడొక్కడ మూడు ఆరు పదకొండు స్థానాల్లో రాహుకేతులు ఎవరున్నా కూడా పర్వాలేదు సో లాభంలో ఉన్నాడు పర్వాలేదు రెండు మేజర్ గ్రహాలు బాగాలేవండి ఒకటి శని అస్సలు బాలేడు నెక్స్ట్ గురువు బాలేడు ఇక పంచమ స్థానంలో రావునా కూడా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి మేడం మూడు గ్రహాలు అసలు బాలేవన్నమాట కనీసం ఇవన్నీ సెట్ అవ్వాలంటే ఏప్రిల్ వస్తే కనీసం సప్తమ స్థానంలో గురువు వస్తాడు కాబట్టి అప్పటి నుంచి కాస్త బాగుంటుంది అని చెప్పుకోవాలన్నమాట మరి విద్యార్థులకు ఎలా ఉండబోతుంది విద్యార్థులకు ఏంటంటే వాళ్ళు కూడా గడ్డు కాలం అనేది చెప్పుకోవాలండి ఎందుకంటే వారు ఆశించిన ఫలితాలు ర్యాంకులు కానీ అవి రాకపోవడం మంచి స్కోర్ రాకపోవడం మంచి పర్సెంటేజ్ రాకపోవడం వాళ్ళు అనుకున్న యూనివర్సిటీ కానీ కాలేజ్ కానీ రాకపోవడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి కొంతమంది లాంగ్ టర్మ్ వెళ్తే చాలా మంచిది ఎందుకంటే నెక్స్ట్ ఏడాది ఎప్పుడు నుంచి గురుబాలం వస్తుంది కాబట్టి లాంగ్ టర్మ్ వెళ్ళినా మంచిది లేదంటే కనుక గ్యాప్ తీసుకున్నా మంచిది లేదంటే కనుక ఈ ఏడాది మామూలుగా చదివి నెక్స్ట్ ఏడాది మళ్ళీ ఇంకొక కాలేజ్ మంచిది వచ్చేందుకు అవకాశాలు అది జాయిన్ అయినా కూడా పర్వాలేదు సమయం వృధా అవ్వచ్చు కానీ మనకి చేరేది మటుకు మంచి కాలేజ్ నెక్స్ట్ ఏడాది చేరిన కూడా చాలా మంచిది అయితే గ్యారంటీగా వస్తుందని చెప్పుకోవచ్చు ఈ ఆరు నెలల మటుకు కొంచెం మిశ్రమంగా ఉంటుంది చెప్పుకోవాలి ఉద్యోగస్తులు వేరేదైనా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఈ సమయంలో అసలు చేసుకోవచ్చా ఉన్న ఉద్యోగంకి ఎలాంటి ఇబ్బంది తప్పదండి కొన్ని చోట్ల జాబ్ కూడా పోయేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే అటు సినిమాలని ఎలాగో స్థాన చలనం చేయిస్తాడు గురుబలం లేదు కాబట్టి కొత్త ఉద్యోగం రాదు అంటే వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి శాలరీ హైక్ కానీ లేదంటే మంచి ఇంక్రిమెంట్ రావడం కానీ ప్రమోషన్ కానీ రాకపోవడం చేత ఆ బాస్ తో దెబ్బలాడడం గానీ ఆ ఉన్న ఉద్యోగం పోవడం కానీ లేదా వీళ్ళు ఇలా తిట్టినందుకు బాస్ ట్రాన్స్ఫర్ చేయడం కానీ ట్రాన్స్ఫర్ చేసినందుకు ఉద్యోగం మానేయడం కానీ కూడా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి కొంతమందికి ఆల్రెడీ ఇండివిజువల్ గా జాతకం బాగుంటే కనుక ఇన్ని ఇబ్బందులు కలగకపోదు కొంచెం జాతకం కనుక వీక్ ఉంటే ఇవన్నీ తప్పవు మరి గురుబలం బాగాలేదు శని బాగాలేదు మరి ఎటువంటి పరిహారాన్ని పాటించుకుంటే ఏ దైవాన్ని ఆరాధించుకుంటే వీళ్ళు ఈ గండాల నుంచి గట్టెక్కడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా గురుబలం ప్రస్తుతం తక్కువగా ఉంది కాబట్టి గురుబలం బాగా ఉంటే అన్నీ కూడా కవర్ అవుతాయి కాబట్టి ప్రతిరోజు దత్తాత్రేయ అష్టోత్తరం చదువుకోవడం మంచిది అలాగే వీలైతే ప్రతి గురువారం దత్తాత్రేసం గుడికి వెళ్ళి నలభై ప్రదక్షిణాలు చేస్తే మంచిది అర్ధాశ్రమస్ నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి శనివారం ఉపవాసం ఉండాలండి అలాగే వీలైతే ఒక శనివారం రోజు రక్తదానం చేస్తే ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అది కాకుండా శని అంటే ముఖ్యంగా ఆంజనేయ స్వామిని వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధించాలి ఇంకా ఉధృతి ఎలాగో ఖచ్చితంగా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి వీలైతే శనికి పంతొమ్మిది వేల సార్లు జపం చేయించి రెండు వందల గ్రాములు మనం నువ్వులు కనుక దానం ఇస్తే కనుక దోషం మొత్తం తొలగిపోతుంది గురుగారి ఈ వృష్టికి రాసే వారికి గ్రహాలు ఏ రకంగా అనుకూలిస్తున్నా ఎటువంటి పరిహారాలు పాటించుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం